టర్కీ సిరియాలో వచ్చిన భారీ భూకంపం వేల మంది ఉసురుతీసింది. ఈ భయంకర విషాదాన్ని ఎవ్వరూ అంత త్వరగా మర్చిపోరు. సుమారు 50,000 మందికి పైగా సజీవ సమాధి అయ్యారు. అయితే భూకంప బాధితులైన చిన్నారుల కోసం ఓ ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు చేసిన పని ఇప్పుడు ఎంతో మందిని ఆకర్షిస్తోంది. టర్కిష్ సూపర్ లీగ్ మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు వేల సంఖ్యలో బొమ్మలను గ్రౌండ్లోకి విసిరారు. స్టాండ్స్లో నుంచి వాళ్లలా గ్రౌండ్లోకి బొమ్మలు విసురుతున్న వీడియో వైరల్ అయింది. ఫ్యాన్స్ కోసం మ్యాచ్ని కాసేపు నిలిపివేశారు కూడా. టర్కీ సిరియాలో తొలిసారి భూకంపం ఫిబ్రవరి 6న సరిగ్గా 4:17 వచ్చింది. దీంతో మ్యాచ్ని కూడా 4:17 దగ్గర ఆపారు. అదే టైంలో ప్రేక్షకులంతా బొమ్మలను గ్రౌండ్లోకి విసిరి మానవత్వం చాటారు. భూకంప బాధిత చిన్నారుల కోసం తమ అభిమానులు ఈ పని చేసినట్టు తర్వాత బెసిక్తాస్ క్లబ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రేక్షకులు విసిరిన వేలాది బొమ్మలతో గ్రౌండ్ బౌండరీలు మొత్తం నిండిపోయాయి. వీటిని రెండు జట్ల ప్లేయర్స్ కలిసి ఒక్కచోటికి చేర్చారు. ఈ మ్యాచ్ చివరికి గోల్ లేకుండా డ్రాగా ముగిసింది.